హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో ఉండే గ్రామ వార్డు వాలంటీర్లందరికీ కూడా జీతాలు పెంచాలని చాలా వరకు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఉదాహరణకు చూసుకుంటే, డ్వాక్రా రుణమాఫీ కింద మొదటి విడత చెక్కులు అనేవి అందజేసినందుకు ప్రభుత్వానికైతే హర్షణీయం. కానీ ప్రభుత్వానికి మనవి, డ్వాక్రాలు కూడా వాలంటీర్లకు అప్పజెప్పి సీఎలను అయితే తీసేయండి. సీఎలకు ఇచ్చే జీతాన్ని కూడా వాలంటీర్లకు పెంచండి. ఎందుకంటే ప్రతిసారి అప్పు చేసి తీసుకుంటున్న రుణమాఫీ అన్న ప్రతిదానికి కూడా డబ్బులు అనేవి లాగేయడం జరుగుతుంది. పర్సంటేజీల ప్రకారం వీళ్ళు ప్రతి మహిళల దగ్గర దోపిడీ అయితే చేయడం జరుగుతుంది. వీళ్ళకి దోపిడీ ఎక్కువైపోతుంది, డ్వాక్రా మహిళల్ని దోచేస్తున్నారు. ఉదాహరణకి 10 లక్షల రుణానికి గాను 10,000 రూపాయలు అనేవి లాగేస్తున్నారు. కావాలంటే వాలంటీర్లతో ఎంక్వైరీ అనేది చేయించండి, వీళ్ళ దోపిడీకి తెలుస్తుంది. ఇప్పటికీ ప్రభుత్వం అనేది ఇచ్చిన రుణమాఫీ మీద కూడా కమిషన్ అనేది లాగేస్తున్నారు. కావున సీఎలను ఈ యొక్క వ్యవస్థ నుంచి తీసేయాలని మేమైతే కోరడం జరుగుతుంది. సో ఇలా డ్వాక్రా మహిళలను కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఉండే సీఏ వ్యవస్థ అయితే దారుణాతి దారుణంగా ఈ యొక్క కమిషన్లు అయితే లాగడం జరుగుతుంది. ప్రభుత్వం అనేది ఈ విషయాన్ని గమనించి ఈ సీఏలను తొలగించి వారి యొక్క జీతాలు అనేవి వాలంటీర్ వ్యవస్థకి మార్చే విధంగా చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఇది చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా దారుణమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. చాలా వరకు అయితే జీతాలు లేక, జీతాలు అవి సరిపోక చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అనేది ఈ సీఏ వ్యవస్థని తొలగించి జీతాలు అనేవి పెంచండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇలా సోషల్ మీడియాలో మన యొక్క మిత్రులందరూ, జర్నలిస్టులు అందరూ కూడా ఇలా కామెంట్ అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వారికి అయితే మనం సపోర్ట్ చేయాలి. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.